నమస్కారం. జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉంది? నెక్స్ట్ సీఎం అయ్యే ఛాన్స్ ఉందంటారా లేదంటారా? జగన్ గారి ప్రభుత్వం అంతా బాగానే ఉందండి. నెక్స్ట్ కూడా సీఎం అయ్యేది జగన్ గారే. మా అమ్మగారికి ఒక 5 ఇయర్స్ బ్యాక్ ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్ చేయించాము. మా అమ్మగారికి హార్ట్ ఆపరేషన్ చేయించాము, ఓపెన్ హార్ట్ సర్జరీ ఒక 5 ఇయర్స్ బ్యాక్. ఆ టైంలో ఏంటంటే మాకు అంతకుముందు ఆరోగ్యశ్రీ ఉందని తెలుసు, అప్పటి వరకు మేము అసలు తెలీదు, తర్వాత వాడలేదు. తర్వాత అక్కడ విజయవాడ ఆంధ్ర హాస్పిటల్లో బ్రెయిన్ అండ్ హార్ట్ హాస్పిటల్లో చేయించాము. అది మామూలుగా అయితే యాక్చువల్గా 5 లాక్స్ అవుద్ది అన్నారు ఓపెన్ హార్ట్ సర్జరీకి. మేము అంత స్తోమత లేదు, మేము ఎలా పనులు చేసుకునేవాళ్ళం అంత స్తోమత లేదు. సరే ఇంకా ఇలా కాదని చెప్పి ఆరోగ్యశ్రీ ద్వారా వీళ్ళు వాళ్ళు చెప్తుంటే సరే ఆరోగ్యశ్రీ ద్వారా పెట్టి చేయించాము. మా అమ్మగారికి 2 సంవత్సరాల వరకు ఆరోగ్యశ్రీ ద్వారా మెడిసిన్ వచ్చింది, 2 ఇయర్స్ మెడిసిన్ వచ్చింది ఆపరేషన్ తర్వాత. అసలు మాకు ఖర్చు ఏం లేదు, మొత్తం రూపాయి కూడా తీసుకోవాలా, అంత ఆరోగ్యశ్రీ ద్వారానే జరిగింది. మా అమ్మగారికి ఒక 2 ఇయర్స్ వరకు మెడిసిన్ వచ్చింది. మళ్ళీ అక్కడి నుంచి అమ్మగారిని డిశ్చార్జ్ అయ్యి ఇంటికి తీసుకొచ్చినప్పుడు కూడా వాళ్ళే వెహికల్ పంపించారు, ఆరోగ్యశ్రీ వాళ్ళే వెహికల్ పంపించారు. అంతా ఎలా ఫీల్ అవుతున్నారు అంటే ఇప్పుడు మీకు ఇచ్చుకోలేని పరిస్థితిలో ఆయన మీకు హెల్ప్ చేసి ఇట్లా ఈ వెహికల్ ఖర్చులు కావచ్చు, మెడిసిన్ కావచ్చు, 1 రూపీ కూడా మీ దగ్గర తీసుకోకుండా చేయడం మీకు ఎలా ఉంది? చాలా హ్యాపీగా ఉంది, ఎవరైనా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. ఎందుకంటే 5 లాక్స్ అయ్యేది, రూపాయి కూడా ఖర్చు అవ్వకుండా ఓపెన్ హార్ట్ సర్జరీ అవ్వడం అంటే మామూలు విషయం కాదు. అది అలాంటిది మన జగన్ గారి వల్ల అయ్యింది అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ద్వారా అయ్యిందంటే మా ఫ్యామిలీ అంతా చాలా హ్యాపీ, అమ్మఒడి పడుతుంది మా అన్న వాళ్ళ పిల్లలకి. అంటే కొన్ని ఏరియాలలో ఎంత మనీ పెట్టినా ఇప్పుడు కొన్ని సక్సెస్ అవ్వని ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయి. మీకు ఇంత సక్సెస్ఫుల్గా డాక్టర్స్ దగ్గర ఉండి హెల్ప్ చేశారు, అది అలా డాక్టర్ రెస్పాన్స్ ఎలా ఉంది? డాక్టర్ గారు చాలా బాగా రెస్పాన్స్ అయ్యారు, చాలా అంటే చాలా బాగా. చూడడం కానీ లేకపోతే ట్రీట్మెంట్ విషయం కానీ ఏదైనా సరే చాలా బాగా, కౌన్సిలింగ్ ఇచ్చే విధానం కానీ ఏదైనా సరే చాలా బాగా, చాలా బాగా జరిగింది అంత ఆపరేషన్ అది. సో మరి నెక్స్ట్ మరి ఇలా చేస్తే జగన్ గారు రౌడీ సైకో ఆయన ఓడిపోతారు నెక్స్ట్ అక్రమాస్తులు అది ఇది అని చెప్పేసి అంటున్నారు? అలా ఏం లేదండి, అలా అదంతా ఇప్పుడు అనేవాళ్ళు ఎంతమంది అయినా అంటారు. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు ఏంటి ఆయన ద్వారా ఏం పొందామనేది మాకు తెలుసు. ఇప్పుడు మాకు తెలిసినప్పుడు ఇప్పుడు అనేవాళ్ళు బోల్డ్ మంది అంటారు, అవి పట్టించుకోకూడదు కదా. మా అన్నయ్య గారు ఎక్స్పైర్ అయ్యారు ఒక 5 ఇయర్స్ బ్యాక్. మరి మా అన్నయ్యకి భీమా వచ్చింది, మా వదిన గారికి భీమా వచ్చింది, అంతా బాగా జరిగింది. మరి మంత్లీ ఫంక్షన్ వస్తుంది ఆవిడకి నెల నెల, మా నాన్నగారికి ఫంక్షన్ వస్తుంది. మా నాన్నగారికి కూడా బాగాలేదు, బాగోపోతే ఎంత, మా నాన్నగారికి బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయింది, దాన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేసాం, ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్లో. ఆ ట్రీట్మెంటు నాన్నగారు ఎంత ఒక 1 వారం రోజులు ఏమో ఉన్నారు, ఉన్న 1 వారం రోజులు కూడా ఆరోగ్యశ్రీ ద్వారానే ట్రీట్మెంట్ జరిగింది. రూపాయి కూడా అక్కడ మేము ఎక్స్ట్రా పే చేసింది ఏమీ లేదు. ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత మాకు అమౌంట్ పడుతుంది, ఒక 1 మంత్ 2 మంత్లో మీకు మళ్ళీ అమౌంట్ పడుతుంది, ఏంటి ఆయన మెడిసిన్ ఖర్చులు కాదు ఏదైనా సరే అని చెప్పి చెప్పారు. సో అంతా బాగానే ఉంది మొత్తం అంతా. సో మరి నెక్స్ట్ 175 స్థానాల్లో జగన్ గారు ఎన్ని గెలవగలరు అనుకుంటున్నారు? నెక్స్ట్ జగన్ గారు 175 స్థానాల్లో పోటీ చేస్తే ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? 175కి 175 వస్తాయి కంపల్సరీ, జగన్ గారే వస్తారు, రావాలి కూడా. అంటే ఇప్పుడు చంద్రబాబు గారు నేను ఇంకా చేస్తాను, నేను ఆయన కంటే చేసి చూపించమానండి, చేసి చూపించాలి కదా. నేను చేస్తా నేను అంటాను ఇప్పుడు మా ఇంటి పక్కవాళ్ళతో, నేను ఇది చేస్తాను ఇది చేస్తానని చేసి చూపిస్తేనే కదా వాళ్ళకి తెలిసేది. చేసి చూపించకంట నేను అది చేస్తాను నేను ఇది అది అంటే అవ్వదు కదా, చేసి చూపించి అప్పుడు మాట్లాడమనండి. ఆయన ఎన్ని అరుచుకున్నా ఏం చేసినా పవన్ కళ్యాణ్ గారు వచ్చినా ఎవరు వచ్చినా నెక్స్ట్ సీఎం కూడా జగన్ గారే. పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్స్ ఉన్నారు, ఆయనకి బాగా సినిమా పరంగా ఆయనకి ఫ్యాన్స్ ఉన్నారు, రాజకీయ పరంగా ఎవరున్నారు చెప్పండి, ఒకళ్ళు ఉన్నారా? మీకు తెలుస్తుంది కదా రాజకీయ పరంగా ఆయనకి ఎవరు లేరు, సినిమా పరంగా ఉన్నారు ఫ్యాన్స్ ఆయనకి. మరి మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్మే, కానీ మరి అంతే కదా ఇప్పుడు, కానీ రాజకీయ పరంగా ఆయనకి లేదు. ఓకే, ఓన్లీ సినిమా చూస్తారు, ఎంటర్టైన్ చేస్తారు పవన్ కళ్యాణ్, కానీ పాలిటిక్స్ వచ్చేటప్పుడు మీరు సపోర్ట్ చేయరా? చేయం. నెక్స్ట్ ఇంకా జగన్ గారే మా సపోర్ట్, మా ఏటిగట్టు ఏరియా మొత్తం కూడా జగన్ గారికే సపోర్ట్, మాకు జగన్ గారే రావాలి, ఆయన పరిపాలన మాకు కావాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.